ఈ వీడియోలో మనం 6th క్లాస్ తెలుగుకి సంబంధించి లాస్ట్ లెసన్ 12వ లెసన్ కాపాడుకుందాం అనే లెసన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడితో మనకి లెసన్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి, ఇంకా ఉపవాచకం అనేది మాత్రమే ఉంటుంది. సో కాపాడుకుందాం అనే పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన చుట్టూ ఉన్న చెట్లు, చేమలు, నదులు ఇవన్నీ ప్రకృతిలో భాగమే. అవి మనకు జీవనాధారమై, రక్షణ కవచమై నిలుస్తున్నాయి. వాటికి హాని కలిగించకుండా వాటిని కాపాడుకోవడమే మన ధర్మం అని తెలపడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ప్రకృతిని కాపాడుకోవాలి అని తెలపడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది సంభాషణ ప్రక్రియకి సంబంధించింది. అంటే సంభాషణ అంటే ఏంటి, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అంటే మాట్లాడుకోవడమే, వాటి వాళ్ళ మధ్య జరిగే మాటల కొనసాగింపునే సంభాషణ అని అంటూ ఉంటాం. సో ఈ సంభాషణలు ఎలా అంటే, మన కళ్ళ ముందు ఒకరు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ప్రవేశిక గనక చూసుకుంటే చెట్లు, పక్షులు, జంతువులు, బావులు, నదులు, చెరువులు ఇలా ఈ అందమైన ప్రపంచంలో భాగంగా ఉన్నాయి. వీటిని మనం జాగ్రత్తగా వినియోగించుకుంటూ సుఖంగా జీవించే ప్రయత్నం చేయాలి. కానీ మనిషి తన బాధ్యతను మర్చిపోయి ప్రకృతిని రక్షించుకోవడంలో అశ్రద్ధ చేస్తున్నాడు, అందువల్ల ఎన్నో అవస్థలు పడుతున్నాడు. ఆ సంగతులన్నీ తెలుసుకోవాలన్నదే అతి పాఠం. సో ప్రకృతిని పట్టించుకోకుండా మానవుడు ఎలా వదిలేస్తున్నాడు, వాటి వల్ల ఎలాంటి నష్టాలు అనేవి వాటిల్తాయి, అవన్నీ తెలియచేయడమే ఈ పాఠం అన్నమాట. సో ఇందులో నలుగురు క్యారెక్టర్స్ అనేవాళ్ళు ఉంటారు. అమ్మమ్మ పేరు అన్నమ్మ, తాతయ్య పేరు నరసయ్య. ఈ అమ్మమ్మ తాతయ్యకి ఇద్దరు మనవడు, మనవరాళ్ళు ఉన్నారు. సో గోపాల్, లక్ష్మి అన్నమాట. సో అన్నమ్మ అంటుంది, అరే గోపాల్ ఇట్రా కోతి లెక్క చెంగ చెంగ ఎగురుతున్నావు, నీకు కోతి పాట వినిపిస్తా అని గోపాల్ అంటుంది. గోపాల్, కోతి పాట నా జల్ది పాడవా, జల్ది అంటే త్వరగా అని, జల్ది పాడవా. అన్నమ్మ, తోకవాయ కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తివాయ పండు వచ్చే డామ్ డామ్ డామ్, పండువాయ కుండ వచ్చే డామ్ డామ్ డామ్, కుండవాయ బొమ్మ వచ్చే డామ్ డామ్ డామ్, బొమ్మవాయ డప్పు వచ్చే డామ్ డామ్ డామ్, డప్పువాయ సల్ల వచ్చే డామ్ డామ్ డామ్, సల్లవాయ పిల్ల వచ్చే డామ్ 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 అని ఒక పాట అనేది పాడుతుంది. గోపాల్, అబ్బో నీ పాట జోరుగున్నది, కోతి కూడా వింటున్నది. జోరుగున్నది అంటే బాగున్నది. కోత, ఏడా అంటే అగో పెరట్లో ఉన్నది, అగో అటు ఉరుకుతున్నది అంటే అటు వెళ్తున్నది, ఉరుకుతున్నది అంటే పరిగెడుతుంది అని. లక్ష్మి, అయ్యో ఓ కోతి గిన్నె ఎత్తుకుపోతున్నదే, ఇంకో కోతి నువ్వులను ఎత్తుకుపోయి పెరట్లో జల్లుతున్నది. అన్నమ్మ అంటుంది, అయ్యో రామరామ, ఈ నడుము కోతులు గుడ్డేలుగు ఇండ్లకు వస్తున్నాయి, కొట్టు కొట్టు, మీ తాతకు చెప్పు, బంగారమ్మ సొంటి నువ్వులను పాడు చేసే అసలే ధరలు మండిపోతున్నాయి. సో కొట్టు కొట్టు కోతులు అనేవి వచ్చేస్తున్నాయి, మీ తాతయ్యకి చెప్పు, బంగారం అంటే నువ్వులను పాడు చేసేస్తున్నాయి, అసలే చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయని అన్నమ్మ అంటుంది. లక్ష్మి అంటుంది, గిన్నెల అప్పాలన్నీ పట్టుకుపోయి కోతి ఇంటి మీద కూర్చొని తింటుంది, సో గిన్నెల్లో ఉన్న అప్పాలన్నీ తీసుకెళ్ళిపోయి తింటుంది అంట. నరసయ్య, ఈలోపు తాతయ్య కర్ర పట్టుకొని వచ్చి నడువులేలే నడు అని అంటున్నారు. గోపాల్, అమ్మమ్మ నాకు ఒక అప్ప చెప్ప, అప్ప ఇయ్యవా అని అడుగు. సో నరసయ్య, ఇంకా అప్పాలు ఎక్కడున్నాయి, అప్పాల గిన్నె కోతి ఎత్తుకుపోయింది. సో ఇంకెక్కడున్నాయి అప్పాలు గిన్నెతో పాటుగానే కోతి పట్టుకెళ్ళిపోయింది కదా అని నరసయ్య అన్నారు. ఈలోపు అన్నమ్మ, ఏం కోతులు అయ్యా, మునుపు కోతులు తోటలల్లోనూ అడవుల్లోనూ ఉండేవి. సో ఏం కోతులు, ఇంతకుముందు తోటల్లోనే అడవుల్లోని కోతులు ఉండే, ఇప్పుడు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి, ఏం కోతులు ఇవి అంటుంది. గోపాల్, మరి ఇప్పుడు ఇండ్లల్లో ఎందుకు వస్తున్నాయి అని అడిగాడు. లక్ష్మి, మరి మనం అడవులను కొట్టివేస్తున్నాం కదా, అంటే సో ఇప్పుడు కోతులు మన ఇంటిలోకి ఎందుకు వస్తున్నాయంటే మనం అడవులను కొట్టివేస్తున్నాం కదా, అందుకే ఇళ్లల్లోకి వస్తున్నాయని లక్ష్మి అంటుంది. ఈలోపు అన్నమ్మ, అవునవును, ఆ జంతువులు ఉండాల్సిన అన్ని జాగాల్లో మనిషి ఉండేటందుకు పోతున్నాడు, సో కొండలన్నీ కొట్టుకొని అక్కడ ఇల్లులు కట్టుకుంటే మరి అవి ఎక్కడ ఉంటాయి. గోపాల్, అందుకేనా మొన్న ఒక చిరుతపులు కూడా ఊర్లోకి వచ్చినట్లు టీవీలో చూసిన, సో అందుకేనా చిరుతపులు కూడా వచ్చేస్తున్నాయంటే చిరుతపులు ఇలా జంతువులన్నీ కూడా ఊర్లోకి వస్తున్నాయని గోపాల్ అంటున్నాడు. లక్ష్మి, చిరుతపుల్లేం కర్మ, నక్కలు, తోడేళ్ళు, పులులు, సింహాలు ఇట్లా అన్నీ ఊర్లోకి వస్తున్నాయి అని పేపర్లగా టీవీలలో వార్తలు చూస్తూనే ఉన్నాం కదా, సో ఇవేంటి మొత్తం అన్ని జంతువులు వస్తున్నాయని వార్తల్లో చూస్తున్నాం కదా అని లక్ష్మి అంటుంది. గోపాల్, మా దోస్తు వాళ్ళ నాయన సెల్ ఫోన్ను కూడా కోతులు ఎత్తుకుపోయి నీళ్ళల్లో పారేసినాయట, సో ఫోన్ కూడా పట్టుకెళ్ళి నీటిలో పారేసాయట అని చెప్తున్నాడు. ఈలోపు లక్ష్మి, మన అడవులు నాశనం చేసుకుంటా పోతే ఇంకా భయపడే కాలం వస్తుంది. సో ఇలాగేగానే అడవులు నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతే మనం ఖచ్చితంగా భయపడాల్సిన కాలం వస్తుంది అని లక్ష్మి అంటుంది. గోపాల్, ఎందుకు అట్లా అంటున్నావు, సో ఎందుకు ఎందుకు భయపడాలి మనం, ఎందుకు నువ్వు అలా అంటున్నావు అని లక్ష్మిని అడుగుతున్నాడు.
ఈలోపు నర్సయ్య, అనుడేందిరా, లక్ష్మి సరిగ్గానే చెప్పింది. ఇవాళ రేపట్ల మనిషికి ఆశలు ఎక్కువై ప్రకృతిని అంతా పాడు చేస్తున్నాడు. కనీసం తన ఇంట్లో కూడా చెట్లను పెంచుతలేడు. సో అంతే కదా, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని ఒక ఇల్లు కట్టుకోవాలని లేకపోతే ఏదో చూస్తున్నారు తప్ప, ఉన్నదాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఏంటి, మన ఇంటి చుట్టూ చెట్లు పెంచుకుందాం, ఇలాంటివి ఏవి కూడా ఎవరికీ పట్టట్లేదు. అన్నమ్మ, అడవులు లేకుండా చేస్తున్నారు కాబట్టి వానకాలంలో వానలు వస్తలేవు. ఎండాకాలం ఎండలు ఉండలేకపోతున్నాం. కాలం కాని కాలంలో వానలు పడుతున్నాయి, ఎండలు కొడుతున్నాయి. సో అంటే టైంకి వర్షాలు పడట్లేదు, ఎండాకాలంలో ఎండలు మండిపోతున్నాయి, అనవసరమైనప్పుడు వర్షాలు అనేవి పడుతున్నాయి, ఎండలు మండిపోతున్నాయని చెప్తున్నది గోపాల్. అవును, మన ఊర్లోని పెద్ద చెరువు ఎప్పుడు ఎండిపోదని నువ్వు చెప్పినావు కదా, మరి ఈ సంవత్సరం ఎందుకు ఎండిపోయింది అమ్మమ్మ? ఎండిపోయిందే అమ్మమ్మ, అంటే పెద్ద చెరువు అనేది ఉండేదట వాళ్ళ ఊర్లో, అది ఎప్పుడు ఎండిపోదట, కానీ ఈ సంవత్సరం ఎండిపోయింది, ఎందుకు ఎండిపోయిందని గోపాల్ అడుగుతున్నాడు. అన్నమ్మ, మా తాతల నాటి నుంచి అది ఎండిపోయిన దాకలే లేవు, మరి ఇప్పుడు ఎండిపోయింది. చెరువును ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుతుంటే ఏమవుతుంది మరి? సో మా తాతల కాలం నుంచి అది ఎప్పుడు ఎండిపోలేదు, మరి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాడేస్తున్నారు కదా, ఇంక ఎండిపోక ఏం చేస్తుంది అని అంటుంది. ఈలోపు లక్ష్మి, మన ఊర్లో చెరువు జాగనంతా కబ్జా చేసుకుంటూ పోయి పెద్ద చెరువును చిన్న చెరువు చేసిరి, అందుకే ఈ గత వచ్చింది. సో పెద్దగా ఉండే చెరువును కబ్జా చేసుకుంటూ వచ్చేసి చిన్న చెరువు చేస్తారు, అందుకే ఇలా అయింది, ఎండిపోతుంది అని లక్ష్మి అంటుంది. గోపాల్, చెరువులు ఉండే జీవులన్నీ చనిపోయినట్లేనా? నర్సయ్య, అంతే కదా మరి, చెరువులనే కాదు మనం చేసే పనులతోటి బావులలో నదులలో జీవులు కూడా లేకుండా పోతున్నాయి. సో చెరువుల్లోనే కాదు, మనం చేసే కొన్ని పనులకి నదుల్లోని బావుల్లోని ఉన్న జీవులు కూడా చనిపోతాయి. ఎందుకు అంటే ఒక్క చేపలే కదా అని గోపాల్ అంటాడు. లక్ష్మి అంటుంది, నీ మొహం, ఒక్క చేపలే కాదు, కప్పలు, తాబేళ్ళు, రొయ్యలు, ఇలా ఎన్నో జీవులు నీటిలో బతుకుతూ ఉంటాయి. సో వాటన్నింటికీ కష్టం వచ్చినట్లే అని అంటుంది. గోపాల్ అంటాడు, నదులు నీళ్ళు స్వచ్ఛమైనవి అంటారు కదా, మరి మళ్ళీ ఎందుకు శుభ్రం చేయాలని అంటున్నారు అని అంటున్నాడు. ఈలోపు నర్సయ్య అంటాడు, నదుల నీళ్లు మంచివే కానీ మన కర్మాగారాల్లోని పాడు నీళ్లను, మన స్నానాల పేరిట సబ్బు నీళ్లను, బట్టలు ఉతికిన మురికి నీళ్లను, నూనె పదార్థాలను, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నాడు నర్సయ్య. అప్పుడు గోపాల్, పశువులను కడిగిన నీళ్లు, రసాయనాలతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను, ప్లాస్టిక్ పదార్థాలను వాటిలో పడేస్తున్నాం కదా, సో అందుకే కదా నీళ్లు పాడైతున్నాయి అని వీళ్ళు మాట్లాడుకుంటారనమాట. అంటే నీటి కాలుష్యం అనేది ఎందుకు ఏర్పడుతుంది? ఈ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చిన మలినాలు కానీ, మన ఇంటి నీటి మరుగునీరు కానీ, ఇవన్నీ నదుల్లోకి కాలువల్లోకి వదిలేయడం వల్ల అక్కడ ఉన్న జీవులు అనేవి చనిపోతూ ఉన్నాయన్నమాట, కాలుషితమై. అప్పుడు అన్నమ్మ, ఏవయ్యా, మన చెరువు కట్ట మీద రకరకాల పిట్టలు కనబడే, ఇప్పుడు చాలా వరకు కనబడుతూనే లేవు ఎందుకో. సో ఇంతకుముందు చెరువు కట్ట మీద ఎన్నో రకాల పక్షులు అనేవి ఉండేవి, ఇప్పుడు ఎందుకు కనబడతలేదని అడుగుతుంది లక్ష్మి. నేను చెప్తా ఎందుకు కనబడతలేవు. సో నేను చెప్తాను. అగో సెల్ రింగ్ అవుతుంది. గోపాల్ అంటాడు, ఇగో ఈ సెల్ ఫోన్లే పక్షులు లేకుండా చేస్తున్నాయి అని లక్ష్మి అంటుంది అన్నమాట. నీకేమైనా పిచ్చి పట్టిందా, సెల్ ఫోన్లకు పక్షులు ఏం సంబంధం అని గోపాల్ అడుగుతాడు. నాకు కాదు పిచ్చి, నీకే పిచ్చి, సెల్ ఫోన్లో మాట్లాడడానికి సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే టవర్ నుంచి వస్తున్నాయి అని గోపాల్ అంటాడు. ఎక్కడెక్కడ సెల్ టవర్లు పెట్టడంలో వాటి నుంచి వచ్చే తరంగ శక్తిని తట్టుకోలేక అనేక పక్షులు చచ్చిపోతున్నాయట అని లక్ష్మి చెప్తుందన్నమాట. అన్నమ్మ, ఓ పక్క అడవులు లేకపోయా, నదులు చెరువులు ఎండిపోయాయి, జనం మధ్యలో సెల్ టవర్లు అయ్యే, ఇక ఎట్లా బతుకుతాయి? సో ఇంకా చెట్లు పక్షులు అనేవి ఎలా బతుకుతాయి? చెట్లు నరికేస్తున్నారు, అడవులు నరికేస్తున్నారు, నదులు చెరువుల ఎండిపోతున్నాయి, మరి ఇంకా అవి ఎలా ఉంటాయి అని మాట్లాడుకుంటున్నారు. గోపాల్, తాత, పొగతోటి కూడా కొన్ని జీవులు చచ్చిపోతున్నాయట నిజమేనా? సో కొన్ని ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొగలు అవి ఉంటాయి కదా వాటితో. అవును నిజమే, ఆ జీవుల్లో మనం కూడా ఉన్నాం. మనం ఎట్లుంటాం? ఇంట్లోంచి బయట కాలు పెడితే చాలు, ఏదో ఒక పొగ మన శరీరంలోకి పోతూనే ఉన్నది. సో మనం ఏదైనా కాలుష్యం అంటే కొంచెం సాయంత్రం పూట ఏదైనా ట్రాఫిక్ బాగా ఉన్న ప్లేస్లోకి వెళ్తే మనం శ్వాస కూడా తీసుకోలేము అన్నమాట, అంత ఘాటుగా ఉంటుంది. అంటే ఈ వాహనాల పొగ వల్ల గాల్లో పొగ అనేది, కాలుష్యం అనేది పెరిగిపోతుంది. సో వాటి నుంచి వచ్చి కార్బన్ మోనాక్సైడ్ అవి మనం పీల్చడానికి పనికిరాదు. సో అలా మన కాలు బయట పెడితే ఏదో ఒక రకంగా మనం ఈ యొక్క చెడు వాయువుని పీల్చాల్సి వస్తుంది. నెక్స్ట్ లక్ష్మి అంటుంది, వాహనాలు పొగ, ఫ్యాక్టరీలు పొగ, ప్లాస్టిక్ చెత్తను కాల్చడంలో వచ్చే పొగ, సిగరెట్టు, బీడీలు, ఇలా ఇవన్నీ చెడు పొగ కింద చెప్పొచ్చు అని అంటుంది. గోపాల్, మన బతుకులేం మిగతా జీవులను బతకనిస్తలేం. సో మనం సరిగ్గా బతకట్లేదు, మిగతా జీవులను కూడా బతకనివ్వట్లేదు అని గోపాల్ అంటాడు. అన్నమ్మ, గోపాల్ మంచిగా చెప్పిండయ్యా,
మంచిగా చెప్పిన అన్నావు కదా, నేను టీవీలో పాటలు పెట్టుకుంటా అని గోపాల్ అన్నాడు. అబ్బా నీ ధైర్యం, అది మాత్రం వద్దు అని అంటున్నాడు. ఎందుకు వద్దు అంటున్నావు అమ్మమ్మ? సో ఎందుకు గోపాల్ని పాటలు పెట్టుకోవద్దు అంటున్నావు అని అడుగుతుంది. మీరు చెవులు చిల్లు పడేటట్లు, ఇంటి పెంకులు ఎగిరిపోయేటట్లు సౌండ్ పెట్టుకుంటారు, చెవులు గిల్లు మనేటట్టు సౌండ్ పెట్టుకుంటే వాళ్ళకి అదో మజా సంబురం అని నర్సయ్య అంటాడు. సో ఏం మజా ఏం సంబరం, మొన్న మనకు ఆ డాక్టర్ చెప్పంగా విన్నా ఏం విన్నావు అని నర్సయ్య అడుగుతాడు. పెద్ద పెద్ద చప్పులతోటి చెవులకు వినే శక్తి తగ్గుతుందట అని అమ్మమ్మ అంటుందన్నమాట. నిజమే, రోడ్డు మీద వాహనాల చప్పులు, పెద్ద పెద్ద కార్జానాల చప్పులు, బోర్లు వేసేటప్పుడు వచ్చే చప్పులు, డీజే సౌండ్స్ కూడానా అని గోపాల్ అడుగుతున్నాడు. సో ఇవన్నీ కూడానా ఏంది, అదో పెద్ద దరిద్రం. నిద్రపోనియ్యవు, తిండి తిననియ్యవు, మనుషుల్ని మనుషులుగా ఉండనియ్యవు, సమయం వృధా చేస్తాయి అని డీజే సౌండ్స్ గురించి, ఈ సౌండ్స్ గురించి వారి తాతయ్య చెప్తున్నారు. డీజే అంటే ఏంటిదయ్యా అని వాళ్ళ ఆవిడ అన్నమ్మ అడిగిందనమాట. గదే మొన్న రంగయ్య కొడుకు లగ్గమప్పుడు పెద్ద సౌండ్ పెట్టుకొని ఎగరలేదా గదే అని. సో పెద్ద సౌండ్ పెట్టుకొని డ్యాన్స్ వేశారు కదా అదే అని చెప్తున్నాడు. దాంతోటే కదా నా చెవులు పాడయ్యా అని డాక్టర్ చెప్పిండు. సో ఆ సౌండ్స్ తోటే కదా నా చెవులు పాడయ్యా అని డాక్టర్ చెప్పాడు అని అన్నమ్మ అంటుంది. ఈ పోరగాండ్లకు తెలియదాయే, చెబితే వినరాయే, మరేం చేసుడు. సో మనం చెప్తే వినరు, వాళ్ళకి తెలియదు, ఏం చేస్తాం మరి అని అంటున్నారు అన్నమ్మ. ఎందుకు తెలియదే, అప్పటి నుంచి వీళ్ళిద్దరూ అన్ని ముచ్చట్లు చెబుతూనే ఉన్నారు కదా, చెబితే ఇక మేము ఎగరొద్దు దుమ్కొద్దా ఏంది. సో అయితే ఏంటి ఇప్పుడు, ఎగరొద్దా మేము డ్యాన్స్ వేసుకోవద్దా అని అడుగుతున్నాడు గోపాల్. ఏందో సంబరానికి అట్లా చేస్తారు అని నర్సయ్య అన్నాడు. ఇదేం సంబరం, ప్రాణం పోయే సంబరం. మంచినీళ్ళు వాయే, మంచి గాలి వాయే, జంతువులు వాయే, పక్షులు వాయే, ఆఖరిన మనం కూడా చక్కగా సుఖంగా ఉండలేకపోతుంది. ఇక ఎందుకు ఇవన్నీ అని అంటే జంతువులు పోతున్నాయి, చెట్లు పోతున్నాయి, పక్షులు పోతున్నాయి, ఇలా అన్నీ పోతున్నాయి, ఇంకా మనం కూడా సుఖంగా ఉండలేకపోతే ఇంకెందుకు ఇవన్నీ అని అంటాడు. సో ఈలోపు నర్సయ్య అంత కోపం ఎందుకు, ఎందుకు అంత కోపం పడుతున్నావు అని వాళ్ళ ఆవిడని అంటాడు. ఈలోపు లక్ష్మి, అమ్మమ్మ చెప్పింది నిజమే, ఎక్కడ చూసినా స్వచ్ఛత లేదు, అంతా కాలుష్యమే, ఇల్లు కాలుష్యమే, ఒళ్ళు కాలుష్యమే, బళ్ళు గుళ్ళు రోడ్లు ఊర్లు కార్లు, ఊర్లు కూర్లు, పట్టణాలకు పట్టణాలు, అన్నీ అంతా కాలుష్యమే. సో మన చుట్టూ ఉన్నదంతా కూడా కాలుష్యమే అని చెప్తున్నారు. గోపాల్, మన పనులతోనే అంటావా, కానీ నువ్వు బోర్ల సౌండ్తో కష్టమవుతున్నది అంటివి, మన నీళ్ళు ఎట్లా రావాలి? మనం పనులతోనే అంటావు కదా, మరి బోర్లు వేస్తే సౌండ్ వస్తుంది అంటున్నావు, మరి మనకు నీళ్ళు ఎలా వస్తాయి అని గోపాల్ అడుగుతున్నాడు. లక్ష్మి అంటుంది, ఓ పిచ్చిమోహమ్మ, చెరువులు బావులు నదులు ఇవన్నీ నీళ్ళతో కలకల్లాడితే నీళ్ళకేం కష్టం? సో అన్ని బావులు చెరువులు నదులు వీటి నిండా నీళ్ళుంటే బోర్ బావులు ఎందుకు తీయాలి, అసలు తీయాల్సిన అవసరం ఏంటి అని లక్ష్మి అంటుందన్నమాట. చెరువులు నదులంటే పోనీ, బావులు ఎందుకు ఎండిపోతున్నాయి అని గోపాల్ అడుగుతాడు. మీ మోటార్లన్నీ బుర్రు బుర్రుని పోవడానికి ఎత్తుకెత్తు రోడ్లన్నీ ఊర్ల నిండా వేయబట్టిరి, ఇసుమంత జాగ విడిచిపెట్టకుండా ఇల్లు కట్టబట్టిరి, ఇంటి ముందు గచ్చాయే, ఇంటెనక గచ్చాయి. సో మొత్తం అంతా కూడా రోడ్లు ఇళ్ళుతో వాటితోని అన్నిటితోని నింపేశారు అని అంటున్నారు. ఇంకా జాగ ఎక్కడ ఉన్నది అని, అందుకే నీళ్ళన్నీ మోరీలోకి పోతున్నాయి, మోర్లు కూడా సిమెంట్ వేయనాయే, ఒక్క నీటి చుక్క కూడా భూమి లోపలికి ఇంకుతలేదు. సో అంటే ఈ ఇంకుడు గుంతలు అవి వాటిని కట్టిస్తున్నారు కానీ ఈ మోరీల్లోకి వాటికి వెళ్ళిపోతున్నాయి, అవి కూడా లోపలికి ఇంకనివ్వట్లేదు, ఎందుకంటే అవి కూడా సిమెంట్తో వెళ్తున్నారు కాబట్టి, కడుతున్నారు కాబట్టి వాటిలోకి నీరు అనేది ఇంకట్లేదు, అందుకే భూమిలోకి నీరు వెళ్ళట్లేదు అని అంటున్నారు. గోపాల్, అందుకే బావులు ఎండిపోతున్నాయా అని అడుగుతాడు. నర్సయ్య, ఎనుకట బావులల్లో నీళ్లు ఎప్పుడు ఉండాలని ఊర్లల్లో చుట్టుపక్కల కోనేర్లు చెరువులు కుంటలు కట్టినారు, ఇవన్నీ ఇప్పుడు తీసేయబట్టిరి. సో అంటే బావుల్లో నీళ్ళు ఎప్పుడు ఉండాలని కోనేర్లు చెరువులు కుంటలు ఇవన్నీ ఉండేవన్నమాట, కానీ ఇప్పుడు అవన్నీ కూడా తీసేస్తున్నారు. మరి ఆ బావులల్లో నీళ్ళ ఏడికెళ్ళు ఉంటాయి, నీళ్ళ కొరకు ఫీడ్లు మిషన్లను భూమిలోకి దించబట్టిరి. సో ఇవన్నీ మరి తీసేస్తుంటే భూగర్భ జలంలోకి నీరు అనేది ఎలా వెళ్తుంది? మళ్ళీ ఆ లోపల నుంచి నీరు తీయడానికి అడుగుల్లోతు నీరుకి తీయడానికి తవ్వుతూ ఉన్నారు అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. నర్సయ్య అంటాడు, దాంతో భూమి అదిలిపోతుంది, జంతువులు పిట్టలు పాములు తేళ్ళు భయంతో అల్లాడబట్టే. సో దాంతో భూమి కదిలిపోతుంది, దానివల్ల మిగతా జంతువులు అవన్నీ కూడా భయపడుతున్నాయి అని ఆ నర్సయ్య అంటున్నాడు. ఈలోపు లక్ష్మి, మనకు కూడా రాత్రి నిద్ర రాదు, పగలు నడువు రాదు, అంతా భయం భయమే. సో మనం కూడా భయపడుతూ ఉంటాం దానివల్ల అని అంటాం. మన ప్రకృతిని మనమే పాడు చేసుకుంటున్నాం. గోపి మంచిగానే సోయి తెచ్చుకుంటున్నాడు. అవును,
అమ్మమ్మ నువ్వు కోతి పాట పాడినావు కదా, నేను ఆ పాట పాడుతా విను అని. సో వీళ్ళందరూ అలా కాలుష్యం ఎలా జరుగుతుంది, సో మన చుట్టూ ఉన్న వాతావరణం ఎలా కలుషితం అయిపోతుందని ఈ విధంగా మాట్లాడుకొని ఇక్కడ ఒక పాట అనేది ఇచ్చారనమాట. సో ఇది మనకి లెసన్కి సంబంధించి. సో నెక్స్ట్ ఇందులో ఉన్న గ్రామర్ గురించి కనుక చూసుకుంటే, ధారాళంగా చదవడం, అర్థం చేసుకుని ప్రతిస్పందించడం. పాఠం చదివి కింది మాటలు ఎవరెవరితో ఉన్నారో రాయండి. పెద్ద చెరువు ఎప్పుడు ఎండిపోలేదట కదా, అయితే ఈసారి ఎందుకు ఎండిపోయింది అని ఎవరంటారు? గోపాలు ఎవరితోనో, వాళ్ళ నాన్నమ్మతోనో తాతయ్యతోనో అంటాడు అనమాట. జనం మధ్యలో సెల్ టవర్ లాయక ఎట్లా బతుకుతాయి? సో నాయనమ్మ అంటుంది, అమ్మమ్మ అంటుంది, బావులు నదులు ఇవన్నీ నీళ్ళతో కలకలాడితే నీళ్ళకేం కష్టం, తేలు పాములు భయంతో అల్లాడబట్టే. ఇవన్నీ మీరు పాఠంలో ఇక్కడ ఇచ్చాడు కాబట్టి వాటిని చూసి రాసుకోవచ్చు. కింది పేరాన్ని చదివి పట్టుకని పూరించండి. నేను చెట్టును, మీకు తల్లి వంటిదాన్ని, నన్ను నరికి కరువు కోరల్లో. సో ఇక్కడ చెట్టు చెప్తుందన్నమాట. సో నేను మీకు తల్లి లాంటిదాన్ని, మీకు పళ్ళు, నీడ, ప్రాణవాయువులు అన్నీ ఇచ్చే త్యాగగుణం మాకున్నది, కానీ మమ్మల్ని నరికే జాతి మీది. సో చేతనైతే పుట్టినరోజు నాడో వేటి నాడు కొన్ని మొక్కలు అనేవి నాటండి, నీరు పోసి కాపాడండి, దయచేసి నరకండి అని చెప్తున్నారు. సో ఇక్కడ చేయకూడని ఏంటి, చెట్లు నరకకపోవడం. సో చెట్లు నరకకుండా ఉండడం అనేది చేయకూడదు, చేయవలసినవి చెట్లు నాటడం. త్యాగజీవులు అందించేవి ఏంటి అంటే పండ్లు, నీడ, ప్రాణవాయువు ఇవన్నీ. శీర్షిక ఏంటి అంటే చెట్టు బాధ అనొచ్చు, ఎందుకంటే తన బాధ అని చెప్పుకుంటుంది కాబట్టి. నెక్స్ట్ పదజాలంలో కనుక చూసినట్టయితే కింది పదాలు చూడండి, వీటికి అదే అర్థం వచ్చే పదాలను పాఠం ఆధారంగా రాయండి. సో ఇక్కడ పదజాలంలో కనుక చూసుకుంటే కింది వాటికి అదే పద అర్థాలు వచ్చేవి రాయమన్నారు. తొందరగా అంటే జల్దీ, దురాక్రమణ కబ్జా, శబ్దాలు చప్పుళ్ళు, సంతోషం ఆనందం సంబరం, కాలువలు మోర్లు. ఇందాక చూసాం కదా మోర్లులోకి సిమెంట్ అనేది వేసి సో ఇంకా నవ్వుకుంటా చేస్తున్నారని కాలువలు అంటే మోర్లు. ఇంతకుముందు కాలం, వెనుకటి కాలం, ప్రాణులు జీవులు, పిల్లవాళ్ళు పోరగాళ్ళు, వాహనాలు మోటార్లు, వేగంగా పోవడం బురుబురున అని మనం రాసుకోవచ్చు. కింది పదాల్లో విభిన్నమైన పదాన్ని గుర్తించి గీత గీయండి. పులి, సింహం, ఎలుగుబంటి, కుక్క. సో పులి, సింహం, ఎలుగుబంటి అనేవి అడవుల్లో ఉంటే, సో పెద్ద మృగాలు. కుక్క అనేది వేరుగా ఉంది. బావులు, నదులు, సముద్రాలు, చెరువులు. సో బావులు, నదులు, చెరువులు అనేది ఒకటి, సముద్రాలు అనేది వేరుగా ఉంది. కారు, స్కూటర్, సైకిల్, లారీ. సో సైకిల్, బీడి పొగ, వాహనాల పొగ, సాంబ్రాణి పొగ, ఫ్యాక్టరీ పొగ. సో సాంబ్రాణి పొగ అనేది మంచిది, సో అది వేరుగా ఉంది. నెక్స్ట్ కింది పట్టికలోని ప్రకృతి వికృతి పదాలను రాయండి అన్నారు. సో లక్ష్మి, లక్ష్మి, లచ్చి. సో లక్ష్మి అనేది ఉన్నది, అలాగే లచ్చి అనేది ఇక్కడ ఉన్నది, అలాగే సింహం, సింహం, సింగం, సింహం, సింగం. శబ్దం, శబ్దం, శబ్దంకి సద్దు, సద్దు, శబ్దం సద్దు. రాత్రి, రాత్రి, రాత్రి. ఇవి ప్రకృతి వికృతులు అన్నమాట. అటవి, అటవి, అడవి. సో అడవి, అడవి, ఇక్కడ అటవి. అలాగే భూమి, భూమి, భూమికి భువి అనేది ఎక్కడున్నదో చూడాలి. అలాగే శక్తి, సత్తువ, శక్తి, సత్తువ. సముద్రం, సంద్రం, సంద్రం. శక్తి, శక్తి, సత్తి. సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ భాషల గురించి తెలుసుకుందాం. కింది ఖాళీలను విభక్తులతో పూరించండి, విభక్తుల పేర్లు రాయండి అన్నాడు. రాజు సేనల డాష్ వచ్చాడు, సేనలతో వచ్చాడు. తృతీయ, దొంగతనం చేయడం కంటే పేదవానిగా ఉండడం మేలు. సో కంటే, కంటే. పంచమి, వృద్ధుల డాష్ ఆదరించాలి, వృద్ధులను ఆదరించాలి. ద్వితీయ,
దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సో కోసం చతుర్థి ఈ విధంగా విభక్తుల గురించి అయితే ఇచ్చారు. నెక్స్ట్ కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయమన్నారు. సో ఇక్కడ ఇవన్నీ కూడా కృష్ణార్జునులు, శివకేశవులు, నిరాశ, నిస్పృహలు ఇవన్నీ ద్వంద్వ సమాసానికి చెందినవి. సో విగ్రహవాక్యాలు కనుక చూసుకుంటే కృష్ణుడు అర్జునుడు, శివుడును కేశవును, నిరాశయు నిస్పృహయు, భయము ఆందోళనయు, న్యాయ అన్యాయము. సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు. కింది పదాలను విడదీసి రాయండి అన్నాడు. నీవెక్కడ, నీవు ప్లస్ ఎక్కడ, నీవు ప్లస్ ఎక్కడ, లేకుంటే, లేక ప్లస్ ఉంటే, లేక ప్లస్ ఉంటే, మరేమి, మరి ప్లస్ ఏమి, రామ ప్లస్ ఆలయం, రామ ప్లస్ ఆలయం. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. కింది పదాలను కలిపి రాయండి అన్నాడు. మేనా ప్లస్ అత్త, మేనత్త, మనసు ప్లస్ అయినా మనసైనా, ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి, దేవ ప్లస్ ఇంద్రుడు, దేవేంద్రుడు. ఈ విధంగా మనం కలిపి రాయొచ్చు అన్నమాట. నెక్స్ట్ కింది ఇచ్చిన పదాలతో ఖాళీలను పూరించండి, భాషా భాగాల పేర్లు రాయండి అన్నాడు. రాధ గుడికి వెళ్ళి డాష్ కొట్టింది, కొబ్బరికాయ కొట్టింది. కొబ్బరికాయ అనేది నామవాచకం. అమ్మ చేసిన పాయసం డాష్గా ఉన్నది, కమ్మగా ఉన్నది. కమ్మగా అనేది ఒక విశేషణం. గోపాల్ డాక్టరే కాదు, డాష్ డాక్టర్ యాక్టర్ కూడా. అతను అనేది అతను యాక్టర్ కూడా. సో అతను అనేది సర్వనామం, ప్రొనౌన్ అన్నమాట, సర్వనామం. నవీన్ బాసర్కు డాష్ సరస్వతీదేవిని దర్శించుకున్నాడు. వెళ్ళి, సో ఇక్కడ వెళ్ళి అనేది క్రియ అనేది. సో ఇక్కడ గోపాల్ డాక్టర్ కాదు యాక్టర్ అనేది సర్వనామం. నవీన్ బాసర్కు వెళ్ళి క్రియ. రవి ఉరుకుతూ కింద పడి అబ్బా అని అరిచాడు. అబ్బా అనేది అవ్యయం అనేది అవుతుంది. సో ఈ విధంగా మనకి ఇందులో ఉన్న గ్రామర్ వొకాబులరీ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మనకి లెసన్స్ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా ఉపవాచకం పార్ట్ అనేది ఉన్నది. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం.